హలో ఎవరివన్ బ్రెడ్ హల్వా చేయాలంటే బ్రెడ్డే ఉండాలా అసలు బ్రెడ్డే లేకుండా డీప్ ఫ్రై చేయకుండా కేవలం రెండు స్పూన్లు నెయ్యితో సింపుల్ గా ఈ బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను పదండి ఈ హల్వా మనకు కావాల్సింది రస్కులు ఇక్కడ నేను పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను ఇందులో నుంచి సొగం మాత్రమే తీసుకుంటున్నాను అంటే రస్కులు మూడు వరుసలు ఉంటాయి అందులో నుంచి నేను ఒకటిన్నర వరుస మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఈ రస్కుల అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం బయట నుంచి బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా అలా ఇంట్లో బ్రెడ్ లేనప్పుడే మనకి బ్రెడ్ హల్వా తినాలనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ రస్కులతో మనం సింపుల్ గా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల ఈ హల్వా చేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి ముక్కలుగా చేసి పెట్టుకున్న రస్కులను కూడా వేసి బాగా బ్రౌన్ కలర్ అంత దాకా మంటను లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ వేసి రెండు కప్పులు నీళ్లు పోసి చక్కెర కరిగిన తర్వాత హై ఫ్లేమ్ పైన ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఇక్కడ నేను హాఫ్ ప్యాకెట్ రస్కులకి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ కరెక్ట్ గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ఉడికిచ్చిన తర్వాత వేయించి పెట్టుకున్న రస్కులను వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని అంతా కలిసేలా కలిపినప్పుడు రస్క్ పీసెస్ షుగర్ సిరప్ అంతా పీల్చుకుంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ కానీ వన్ కప్ కానీ కాంతి చల్లార్చిన పాలు వేసి వేయించి పెట్టుకున్న జీడిపప్పు అవసరమైతే నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కప్ మిల్క్ వేయడం వల్ల హల్వా గట్టిగా వచ్చింది మీకు లూజ్గా కావాలి అంటే వన్ కప్ పాలు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది సేమ్ బ్రెడ్ హల్వా తిన్నట్టే ఉంటుంది ఈ హల్వా చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే చేసేయచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి